లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ కానుంది. ఇదిలా ఉంటే ఇటీవల నాగార్జున తన డ్రీమ్ ను బయటపెట్టారు. ఇంతకీ విషయం ఏంటంటే, మొన్న మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో చిరంజీవి మాట్లాడుతూ తన ఖైదీ చిత్రాన్ని మేకర్స్ తనకు అంకితం ఇచ్చారు, కానీ ఆ సినిమాకు సంబంధించిన ప్రింట్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పారు. 40 సంవత్సరాల కిందటి సినిమాకే ఇలాంటి ఇబ్బంది వస్తే అంతకు ముందు వచ్చిన చిత్రాల సంగతేంటి అన్న ప్రశ్న రాక మానదు. ఇలాంటి ప్రశ్న నాగార్జునకు ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ తెలుగు సినిమాలన్నింటినీ భద్రపరిచే కార్యక్రమం తీసుకోబోతున్నారట. ఈ మేరకు ఓ మూవీ మ్యూజియం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట. టాలీవుడ్ లో వచ్చిన ఆణిముత్యాల లాంటి చిత్రాలను భద్రపరచడంతో పాటు ఆయా సినిమాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచేలా డిజిటల్ మ్యూజియం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట నాగార్జున. ఆధునిక పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకుని అందరూ గర్వించేలా ఈ మ్యూజియం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే డిజిటల్ యుగం వేగం అందుకున్న సంగతి తెలిసిందే. జనాలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ చేయడమో, ఇంకో మార్గంలో ఆన్లైన్ లో వెతకడమో చేస్తున్నారు. అందువల్ల నాగార్జున కూడా డిజిటల్ మ్యూజియం అందుబాటులోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారట. అపూర్వమైన పాత సినిమాలు, ఆయా సినిమాల్లో వాడిన కాస్ట్యూమ్స్, కెమెరాలు, ఇతర సాంకేతిక సామాగ్రి ఇలాంటివన్నీ ఒక చోటకు చేర్చాలన్నది నాగ్ తాపత్రయం. ముందుగా అక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాల్ని, ఆయన కాస్ట్యూమ్స్ ను సేకరించి వాటిని ఓ చోటకు చేర్చాలని భావిస్తున్నారు. ఆ పని చాలా వరకు పూర్తయింది కూడా. అయితే ఈ మ్యూజియం ఎక్కడ నిర్మిస్తారు అన్నది కీలకంగా మారింది. అన్నపూర్ణ 7 ఎకర్స్ లో కానీ, అన్నపూర్ణ స్టూడియోలోని గ్లాస్ హౌస్ ను గానీ మ్యూజియానికి కేంద్రంగా వాడుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.